మహాభారతం 5వ భాగం. మనం ఇంతకు ముందు భాగాల్లో పరీక్షిత్తు శాపం, యయాతి కథ, శకుంతల కథ, అలాగే భీష్మ ప్రతిజ్ఞ ఈ 4 వినటం జరిగింది. మీకు ఈ ఇంతకు ముందు భాగాలు మీకు కావాలనుకుంటే మీరు ప్లేలిస్ట్లో మహాభారతంలో కనపడతాయి, దాంట్లోంచి వినండి వెతుక్కునే పని లేకుండా. ఇప్పుడు 5వ భాగంలో దుర్యోధనాదుల జననం గురించి విందాం. సత్యవతి సిగ్గుపడుతూ తాను పడవ నడిపే రోజుల్లో పరాశర మహర్షికి కృష్ణద్వైపాయనుణ్ణి కన్న వృత్తాంతం చెప్పి, అతను నా కొడుకు, గొప్ప తపస్సు చేసినవాడు, వేదాలను విభజించినవాడు, అతని ద్వారా భరతవంశాన్ని నిలబెట్టుదాం అన్నది. అందుకు భీష్ముడు సమ్మతించాడు. సత్యవతి తలుచుకోగానే కృష్ణద్వైపాయనుడు అనే వ్యాసుడొచ్చి, అమ్మ, నన్నెందుకు తలుచుకున్నావు అని అడిగాడు. సత్యవతి ఆయనకు తన ఉద్దేశం చెప్పింది. వ్యాసుడు సమ్మతించాడు. తర్వాత సత్యవతి అంబికను ఆ రాత్రి అలంకరించుకుని పడుకోమని, ఆమె వద్దకు ఆమె బావ వస్తాడని, అతనికి సంతానం కని వంశం నిలబెట్టమని చెప్పింది. బావ అంటే భీష్ముడే కాబోలనుకుని అంబిక అనుకుంది. కానీ ఆ రాత్రి ఆమె గదిలోకి వ్యాసుడు వచ్చాడు. వ్యాసుడి గడ్డం, నల్లని ఆకారం, ఎర్రని కళ్ళు చూసి అంబిక భయపడి కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆమె వ్యాసుణ్ణి ఇంతకు ముందు పూర్వం ఎప్పుడూ కూడా చూసి ఉండలేదు. ఆమె కళ్ళు మూసుకున్న దోషం చేత ఆమెకు పుట్టిన ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి అయ్యాడు. అది చూసి సత్యవతి హతాశురాలై మళ్ళా వ్యాసుణ్ణి తలుచుకుంది. ఈసారి ఆమె అంబాలికతో, ఈ రాత్రి నీ వద్దకు ఒక ముని వస్తాడు, అతని ద్వారా ఒక ఉత్తమమైన కొడుకును కని వంశం నిలబెట్టమని అడిగింది. ఆ రాత్రి అంబాలిక వ్యాసుడి అవతారం చూసి కళ్ళు మూసుకోలేదు గాని వెలవెలపోయింది. దాని ఫలితంగా తెల్లని శరీరంతో పాండు పుట్టాడు. సత్యవతికి తృప్తి కలగలేదు. ఆమె మరొకసారి అంబికను హెచ్చరిస్తూ, ఈసారైనా మునికి తగిన కొడుకును కనండి అన్నది. కానీ వ్యాసుణ్ణి తలుచుకుంటే కంపరం పుట్టుకొచ్చి ఆమె రాత్రి తన దాసిని ఒక పడగదిలో ఉంచింది. ఆ దాసి దానికి వ్యాసుడు వల్ల విదురుడు పుట్టాడు. ఈ విధంగా పుట్టిన ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు పెరిగి పెద్దవారవుతుంటే భీష్ముడు రాజ్యభారం వహించి దేశం సుభిక్షంగాను ప్రజలు సుఖశాంతులు కలిగి ఉండేటట్టు రాజ్యపాలన చేశాడు. భీష్ముడు వారికి క్షత్రియోచిత విద్యలు, వేద వేదాంగాలు, నీతి శాస్త్రాలు నేర్పించాడు. వారిలో ధృతరాష్ట్రుడు అమిత బలశాలి, పాండు ధనుర్విద్యలో ప్రవీణుడు, విదురుడు ధర్మపరుడు. కాలక్రమాన భీష్ముడు ఆ ముగ్గురులోనూ ఒకరికి రాజ్యాభిషేకం చేయవలసి వచ్చింది. ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి, విదురుడు దాసీపుత్రుడు. అందుచేత వారిద్దరికీ కాక పాండుడికి భీష్ముడు రాజ్యాభిషేకం చేశాడు. కుర్రవాళ్లకి వివాహయోగ్యమైనటువంటి వయసు వచ్చింది. వాళ్లకు తగిన కన్యలు ఎక్కడున్నారా అని భీష్ముడు ఆలోచించాడు. గాంధార రాజైన సుబలుడికి గాంధారి అనే కూతురుంది. ఆమె తనకి 100 కొడుకులు కలిగేటట్టుగా శివుడి వల్ల వరం పొందినట్టు తెలిసింది. భీష్ముడు కొందరు బ్రాహ్మణులను సుబలుడి దగ్గరికి పంపి గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం చేయమని అడిగించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి కూడా అతని వంశం గొప్పదనుకుని సుబలుడు ఒప్పుకున్నాడు. తనకు కానున్న భర్త గుడ్డివాడని తెలియగానే గాంధారి తన కళ్లకు గంతలు కట్టేసుకుని తాను కూడా గుడ్డిదానిగా ఉండిపోవడం నిశ్చయించుకుంది. ఆమె అన్న శకుని ఆమెను హస్తినాపురానికి తీసుకొచ్చి పెళ్లి జరిపించాడు. తర్వాత శకుని భీష్ముడిచ్చిన సత్కారాలన్నీ పొంది గాంధారిని హస్తినాపురంలో వదిలి తాను స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇక పాండురాజుకు వివాహం కావాల్సి ఉంది. భీష్ముడుకు కుంతి అనే యాదవ కన్యను గురించి తెలియవచ్చింది. యాదవ ప్రముఖులలో ఒకడైన సూర్యుడు అనేవాడు వసుదేవుడి తండ్రి. ఆయనకు పృథ అనే కూతురుంది. సూర్యుడు మేనత్త కొడుకు కుంతి భోజుడు అనేవాడికి పిల్లలు లేకపోగా అతను ఈ పృథను తన కూతురిగా పెంచుకున్నాడు. కుంతి భోజుడింటికి వచ్చే పోయే వారందరికీ పృథ అతిథి సత్కారాలు చేస్తూ ఉండేది. అలాగే ఓసారి దుర్వాసుడు వచ్చి ఆమె చేసిన సత్కారాలకు సంతోషించి ఆమెకు ఒక మంత్రం చెప్పి, అమ్మాయి, ఈ మంత్రాన్ని పునశ్చరణ చేసి జపించావంటే నువ్వు ఏ దేవుణ్ణి కోరితే ఆ దేవుడు వచ్చి నీకు గొప్ప కొడుకును ప్రసాదిస్తాడు అని చెప్పాడు. ముని మాట నిజమో కాదో చూద్దామని ఆ కుంతి ఒకనాడు సూర్యుడి మనసులో పెట్టుకుని మంత్రం జపించింది. వెంటనే సూర్యుడు ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆమె కొడుకును కోరలేదు, అయినా సూర్యుడి వల్ల గర్భవతి కావటం తప్పలేదు. సకాలంలో ఆమెకు కవచకుండలాలు గల కొడుకు పుట్టాడు. ఏం చేయాలో తెలియక వాణ్ణి ఒక పెట్టెలో పెట్టి
ఆ పెట్టెను ఒక తెప్పక్ కట్టి నదీ ప్రవాహంలో వదిలింది. అది ఒక సూతుడికి దొరికింది. సూతుడు ఆ పెట్టెలో ఉన్న చిన్న సూర్యుడు లాంటి పిల్లవాడు ఉండటం గమనించి ఆ పిల్లవాడిని తన భార్య అయిన రాధ అనే ఆమెకు ఇచ్చాడు. ఆమె ఆ కుర్రవాడిని పెంచింది. అతనే కర్ణుడు. ఇది జరిగాక కుంతిభోజుడు తన కుమార్తెకు స్వయంవరం ఏర్పాటు చేశాడు. దానికి పాండుడు కూడా వెళ్ళాడు. మరో కురువంశంలో పుట్టి ఎంతో అందంగాను వైభవేపేతుడుగా కనిపించిన పాండుడు మెడలో కుంతి వరమాల వేసింది. కుంతిభోజుడు ఆ ఇద్దరికి ఘనంగా పెళ్లి చేసి అంతులేని కానుకలతో హస్తినాపురానికి పంపాడు. కుంతి కోసం ఒక ప్రత్యేకమైన అంతఃపురం ఏర్పాటైంది. అందులో కుంతి పాండులు సమస్త సుఖాలు అనుభవించసాగారు. పాండుడికి మరొక భార్యను కూడా పెళ్లి చేయాలని భీష్ముడు నిశ్చయించాడు. మద్రరాజైన శల్యుడికి ఒక చెల్లెలుంది. భీష్ముడు పెద్ద పరివారంతో శల్యుడి రాజధాని బయలుదేరి వెళ్ళాడు. శల్యుడు భీష్ముడికి ఎదురొచ్చి స్వాగతం తెలిపి తీసుకెళ్లి ఆయన వచ్చిన పని అడిగాడు. నీ చెల్లెలు మాద్రిని మా పాండురాజుకిచ్చి పెళ్లి చేయి అన్నాడు భీష్ముడు. అంతకంటే నాకైనా కావాల్సింది ఏముంది? అయితే కన్యాశుల్కం పుచ్చుకోవటం మా వంశాచారం. కన్యాశుల్కం ఇచ్చి మా చెల్లెల్ని తీసుకుపోయి మీ ఇంట వివాహం చేసుకోండి అన్నాడు శల్యుడు. వంశాచారాలను పాటించక తప్పదు గనక భీష్ముడు మద్రరాజుకి బంగారం, రత్నాభరణాలు, వస్త్రవాహనాలు పుష్కలంగా ఇచ్చి మాద్రిని హస్తినాపురానికి తెచ్చి ఒక శుభముహూర్తాన పాండురాజుకిచ్చి వివాహం చేశాడు. పాండురాజు తన ఇద్దరు భార్యలతోనూ సుఖంగా కాలం గడపసాగాడు. భార్యలతో ఒక నెల పాటు సుఖంగా గడిపిన తర్వాత పాండురాజుకు దిగ్విజయం చేయాలన్న కోరిక కలిగింది. అతను చతురంగ బలాలను సమకూర్చుకుని ప్రయాణ భేరి మోగించి భీష్ముడు మొదలైన వారికి బ్రాహ్మణులకు మొక్కి మొదటగా దశార్ణ దేశాలను జయించాడు. తర్వాత మగధ దేశం మీద దండ ఎత్తి మగధరాజును చంపాడు. మగధ, కాశీ, పుండ్ర మొదలైన దేశాలు జయించి అంతులేని కానుకలను, కప్పాలను పుచ్చుకుని పాండురాజు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. భీష్ముడు మొదలైన పెద్దలు పాండుడికి ఎదురుగా వచ్చి గొప్పగా సన్మానించారు. పాండురాజు తాను వివిధ దేశాలలో కొల్లగొట్టిన సంపదను భీష్ముడికి, సత్యవతికి, విదురుడికి, తమ తల్లులకి పంచాడు. అందరూ సంతోషించారు. ఆ ధనంతోనే ధృతరాష్ట్రుడు అనేక అశ్వమేధాలు చేశాడు. తర్వాత పాండురాజు తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకుని విహారం చేయటానికి హిమవత్ ప్రాంతంలోని అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ అతను చాలా కాలం ఉన్నాడు. అతనికి అవసరమైన వస్తువులను ధృతరాష్ట్రుడు పంపుతూ వచ్చాడు. అక్కడ హస్తినాపురంలో భీష్ముడికి విదురుడికి దేవకుడనే రాజు యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. ఒకనాడు ధృతరాష్ట్రుడు ఇంటికి వ్యాసుడు చాలా ఆకలితో వచ్చాడు. గాంధారి ఆయనకు సకలోపచారాలు చేసి సంతోషపెట్టింది. వ్యాసుడు ఆమెను వరమేదన్నా కోరుకోమన్నాడు. గాంధారి తన భర్తను తీసిపోని కొడుకులను 100 మందిని కోరింది. తర్వాత కొంతకాలానికి గాంధారి గర్భవతి అయింది. ఆమె 2 ఏళ్ల పాటు గర్భాన్ని మోసింది. ఈలోపుగానే కుంతికి యుధిష్ఠిరుడు పుట్టినట్లు వార్త వచ్చింది. వ్యాసుడు వరమిచ్చినా కూడా తనకింకా ప్రసవం కాలేదని బాధపడి గాంధారి తన భర్తతోనైనా సరే సంప్రదించకుండా తన గర్భాన్ని గట్టిగా కొట్టుకుంది. అందువల్ల ఆమెకు గర్భస్రావం అయింది. 2 ఏళ్లు కష్టపడి మోసిన పిండం తాలూకు ఖండాలను ఆమె పారేద్దామనుకుంది. ధృతరాష్ట్రుణ్ణి చూడవచ్చిన వ్యాసుడికి ఈ సంగతి తెలిసింది. ఏమిటి నువ్వు చేస్తున్న పని అని ఆయన గాంధారిని అడిగాడు. గాంధారి ఏడుస్తూ, మీరు నాకు 100 కొడుకులు కలిగేటట్టుగా వరమిచ్చారు. నేను 2 ఏళ్లు గర్భవతిగా ఉండి కూడా పిల్లల్ని కనలేదు. ఇంతలో పాండురాజు భార్య అయిన కుంతికి చక్కని కొడుకు పుట్టినట్టు తెలిసింది. ఆ విచారంతో నా పొట్ట నేనే కొట్టుకుని గర్భస్రావం చేసుకున్నాను. మీ వరం మాటేమో గానీ ఈ గర్భం ఇలా ముక్కలు చెక్కలైంది అన్నది. నా వరం ఎన్నటికీ వ్యర్థం కాదు అంటూ వ్యాసుడు గాంధారి గర్భం నుంచి పడిన మాంస ఖండాలను 100 ఇంటిని చక్కగా చన్నీట కడిగించి ఒక్కొక్క ఖండాన్ని ఒక్కొక్క నేతికొండలో పెట్టించసాగాడు. అప్పుడు గాంధారి ఆయనతో, ఈ 100 ఖండాలు 100 పిల్లలు అవుతారు కాబోలు. వారితో పాటు ఒక ఆడపిల్ల కూడా కలిగేటట్టు అనుగ్రహించండి. దౌహిత్రుల వల్ల కూడా పుణ్యలోకాలు కలుగుతాయి అన్నది. ఆమె కోరిక సిద్ధించాలని వ్యాసుడు దీవించాడు. స్రావమైన గర్భాన్ని 101 ముక్క చేసి కుండల్లో పెట్టించి వ్యాసుడు వెళ్ళిపోయాడు. తర్వాత 1 సంవత్సరం గడిచేసరికి ఒక కుండ నుంచి మొదటి పిల్లవాడు పుట్టాడు. వాడు పుట్టగానే అనేక దుశ్శకునాలు కనపడ్డాయి. వాటిని చూసి ధృతరాష్ట్రుడు భయపడి భీష్ముడిని, విదురుణ్ణి, మంత్రులను, పురోహితులను పిలిపించి, అది వరకే మా వంశంలో యుధిష్ఠిరుడు పుట్టాడు కదా, ఇప్పుడు పుట్టిన వాడికి రాజ్యార్హత ఉంటుందా కొంచెం ఆలోచించి చెప్పండి అని అడిగాడు. దానికి వాళ్ళు, మహారాజా, వీడు పుట్టగానే దుశ్శకునాలు కనిపిస్తున్నాయి. వీడు వంశనాశకుడు. వీడిని వదిలి
నూరు మంది కొడుకుల్లో ఒకళ్ళు లేకపోతేనే అని అన్నాడు. విదురుడు కూడా ఆ మాట చెప్పాడు. కానీ పుత్ర ప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు వాళ్ల మాటలు పట్టించుకోలేదు. ఆ విధంగా మొట్టమొదట దుర్యోధనుడు పుట్టాడు. తర్వాత క్రమంగా దుశ్శాసనుడు, దుస్సహుడు మొదలుగా గల కొడుకులు, దుశ్శల అనే కూతురు పుట్టారు. గాంధారి గర్భవతిగా ఉన్న కాలంలో ఆమెకు బదులుగా తనకు పరిచర్యలు చేయటానికి ధృతరాష్ట్రుడు ఒక వైశ్య స్త్రీని చేరదీశాడు. దుర్యోధనాదులు పుట్టిన ఏడే ఆ స్త్రీ ధృతరాష్ట్రుడికి యుయుత్సుడు అనే వాణ్ణి కన్నది. ధృతరాష్ట్రుడు తన కొడుకులందరికీ రాజోచిత విద్యలు నేర్పించి వారికి అందరికీ తగిన కన్యలు ఇచ్చి వైభవంగా పెళ్లిళ్ళు జరిపాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.